నారాయణపేట జిల్లా మరికల్ మండల పరిధిలోని సర్వే నెంబర్ 449లో కస్తూర్బా గాంధీ పాఠశాల నిర్మాణ శిలాఫలకం ధ్వంసంతో ఏమాత్రం సంబంధం లేని అమాయకులైన భూ సంరక్షణ సమితి అధ్యక్షులు రాజమల్లేశం మల్లయ్య గోవర్ధనలను పోలీస్ స్టేషన్కు పిలిపించుకొని తీవ్రంగా కొట్టి నానా బూతు మాటలు తిట్టిన మరికల్ సిఐ మరియు ఎస్ఐలను వెంటనే సస్పెండ్ చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వెంకటరామరెడ్డి, బీఎస్పీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బొదిగల శ్రీనివాస్, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బాలప్ప మీడియా సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు చంద్రయ్య, రాము యాదవ్, రైతులు సుదర్శన్, రాములు, లక్ష్మమ్మ, డి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు. వెంకటరామరెడ్డి, సిపిఎం పార్టీ జిల్లా సెక్రటరీ, మరికల్ మండల కేంద్రంలో నిన్న స్థానిక పోలీస్ అధికారులైనటువంటి ఎస్ఐ సిఐ గారు భూ సంరక్షణ కమిటీ అధ్యక్షునిపై దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆ భూ సంరక్షణ కమిటీ అధ్యక్షుడు రాజమల్లుతో పాటు మల్లప్ప, గోవర్ధన్ అనే రైతుల్ని కూడా పోలీస్ స్టేషన్కు పిలిచి నానా దుర్భాషలాడి తీవ్రంగా కొట్టడం అనేది, గాయపరచడం అనేది చేశారు. ఈ ఘటన పట్ల సిపిఎం పార్టీగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇట్లాంటి దాడికి పాల్పడినటువంటి ఎస్ఐ సిఐలను సస్పెండ్ చేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. 449 సర్వే నంబర్లో గత 2 సంవత్సరాలుగా రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. దాని కొరకు న్యాయస్థానం మెట్లెక్కారు. న్యాయస్థానం కూడా వారికి అనుకూలంగా మరి ఒక రైతుల మీద మీరు ఇంత కక్ష కట్టిండు, ఈ రైతుల మీద ఎందుకు మీరు ఇంత అక్కసిగా ప్రవర్తిస్తున్నారంటే, మరి అధికార పార్టీ నాయకులకు మీరు అమ్ముడుపోయి ఈరోజు మా రైతుల మీద మీరు దాడి చేస్తున్నారు. కాబట్టి మీపై ఖచ్చితంగా ఎంక్వైరీ చేపిస్తాం. మరికేల్ తహసీల్దార్ గారి మీద ఎంక్వైరీ చేపిస్తాం. అదేవిధంగా తమ పరిధి దాటి చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటున్న మరికెల్ పోలీస్ అధికారులని తక్షణమే విచారణ చేసి సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. మరి బాధ్యత గల జిల్లా పోలీస్ అధికార యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించాల్సిన అవసరం ఉంది. మరి వీళ్ళపై చర్యలు తీసుకోకపోతే మరి అది ఏం జరుగుతుందో మరి తర్వాత తెలుస్తుంది.